हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु ब्लौज की मनं थ्रेड पाइपिंग एला वेसुकोवालनेदि मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। मुंदुगा मनं नडुम भागानिकि बेल्ट वेसुकोवालि। मनकु ओक साइड अंचु उंदि काबट्टि ओक साइड अंचु कुट्टुकोवाल्सि लेदु। ओकवेळ अंचु लेनट्लयिते मीकु ओक साइड अंचु कुट्टुकोवालि। इप्पुडु नडुंकि बेल्ट अनेदि ईक्वल गा चूसुकोनि रेंडु ईक्वल गा स्टिच चेसुकोवालि। మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। మీకు లెహంగా జాకెట్ అనేది లాస్ట్ వీడియోలో కుట్టాను, ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు। మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు లోపల ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా। అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ అనేది విప్పేసుకోవచ్చు। మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। ఇప్పుడు నార్మల్గా మీకు డైరెక్ట్గా వేస్తాం అనుకునే వాళ్ళు డాట్స్ వేసుకోండి। మన హెమ్మింగ్ వర్క్ లాస్ట్లో చేసుకోవచ్చు। మీకు అసలు కుట్టలేము అనుకునే వాళ్ళు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి డాట్స్ని। షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని ఈ విధంగా। ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మెడ కోసం స్టిచ్ చేసుకోవాలి। మనం వేరే కలర్ యూజ్ చేసుకొని మనం నెక్ కోసం చుట్టూరు కూడా పైపింగ్ వేసుకోవాలి। ఇప్పుడు మనకి వేరే కలర్ ఏదైనా డార్క్ తీసుకోండి, లైట్ కలర్ అయినట్లయితే। మనకి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్ కనే తీసుకోవాలి। మీకు కాస్ట్లీ బ్లౌజెస్ అయినట్లయితే మీకు పైపింగ్ అనేది క్లాత్ కూడా దొరుకుతుంది, ఆ క్లాత్ తీసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు। మీకు సరిగా రాదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ పైపింగ్ వేసుకునేది స్టిచ్ అయ్యి ఉంటుంది, అది కూడా తీసుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాం, క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి। రెండు కూడా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి, మీకు డిజైన్ బట్టి కరెక్ట్గా చూసుకోండి క్రాస్ ఈ విధంగా చేసుకొని। మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి। మీకు ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది, మీకు థ్రెడ్లు ఉన్నా లేకపోయినా సరే। మనం థ్రెడ్ వేసినట్టు కావాలనుకున్నట్లయితే మనం సన్నగా స్టిచ్ చేసుకోవాలి। చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది, ఎటువంటి బ్లౌజెస్కి అయినా సరే, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పైపింగ్ని। ఇప్పుడు మెడ చుట్టూరు కూడా జాయింట్ చేసుకోవాలి। మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్। ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్లోగా స్టిచ్ చేసుకోండి। మనకు నీట్గా రావాలనుకున్నట్లయితే ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి। చాలామంది పైపింగ్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, స్లోగా స్టిచ్ చేసుకోండి, మనకు చాలా నీట్గా వస్తుంది। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి। ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే కట్ చేసుకోవాలి। ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి, అంటే చిన్నగా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా। మన లైట్ కలర్స్ ఈ విధంగా డార్క్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది పైపింగ్ అనేది। మీకు ఇంట్రెస్ట్ ఉంటే నడుం కింద కూడా వేసుకోవచ్చు, ఈ విధంగా దగ్గర దగ్గరలో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి, పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। నేను ప్రతి పింటు పాయింట్ మీకు చూపిస్తున్నాను, ఆ విధంగానే మీరు ఒకసారి ట్రై చేయండి।
మీకు థ్రెడ్ లేకపోయినా నార్మల్గా అయినా వేసుకోవచ్చు, సన్నగా స్టిచ్ చేసుకోవాలని. ఈ విధంగా ఇప్పుడు థ్రెడ్ పెట్టుకొని మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకు థ్రెడ్ లేకపోయినా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకుని మనకి సన్నగా స్టిచ్ చేసుకోగలిగితే చాలా నీట్గా ఉంటుంది. నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. పాదం అయితే మార్చవసరం లేదు. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు లాంగ్ డ్రెస్సెస్ అయితే కట్ చేసిన ఉన్నాయి, నార్మల్ డ్రెస్ కానీ. అలాగే ప్యాంట్ కూడా మీకు చూపిస్తాను, డ్రెస్ మీద ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలనేది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి నైటీస్ కానీ, రెడీమేడ్ బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే పైపింగ్ అనేది ఈ విధంగానే వేస్తారు. బయట అనేది మనం సింపుల్గా ఇంట్లోనే వేసుకోవచ్చు పైపింగ్ని. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. మీకు అసలు రావడం లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు టైలరింగ్ క్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మనకి క్రొత్త ఛానల్కి అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్లాస్ నేర్చుకోవాలన్నా సరే క్లాసెస్ అనేది మన క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. మీకు స్లీవ్ డిజైన్స్ కానీ, నెక్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన క్రొత్త ఛానల్లో. మనకి కిచెన్వి కానీ, అలాగే ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అదే కిడ్స్ లెహంగా కానీ, జాకెట్స్ కానీ నేను రీసెంట్గా చేసింది ఉంది. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అయితే అందుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ప్యాంట్ కట్ చేస్తాను, అదే పంజాబీ డ్రెస్ ప్యాంట్. ఒకవేళ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన క్రొత్త ఛానల్ని సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఏమండి. మన ఛానల్స్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Amen.